ఎన్డీఏ అవసరం లేకుండా బీజేపీ తనంత తానుగానే గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా కనిపిస్తున్నాయి మనకు సూచనలు. సో మనం అందరం సంతోషపడాల్సిన విషయం ఏంటంటే, హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రపంచమంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్టుగా నరేంద్ర మోదీ గారు మనకు థర్డ్ టైం ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు. ఇదొక మంచి పరిణామం. నెక్స్ట్ మనం ఓటింగ్ పర్సంటేజ్ చూసినట్టయితే 2019 నుంచి 2024లో భారతీయ జనతా పార్టీ చాలా గ్రేట్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే ఓటర్స్ని మేము పెంచుకోగలిగినాం. ఇదే ఓటర్స్ పెంచుకున్న ఈ పర్సంటేజ్ని 28లో మేము మళ్ళీ తెలంగాణలో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయగలము అనే నమ్మకం ఉంది అసెంబ్లీలో. చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో కూడా 17 స్థానాలలో కాంగ్రెస్ బీజేపీ పోటాపోటా కనిపిస్తున్నాయి 8 స్థానాలతో. ఎవరిది పై చేయి కాబోతుంది? డబుల్ డిజిట్స్ ఎవరికన్నా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా ఇక్కడ బీజేపీకి కానీ అక్కడ కాంగ్రెస్కి? డబుల్ డిజిట్ మాకే వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే లీడ్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులే ఉన్నారు. కాబట్టి ఈ లీడ్లో ఉన్న వాళ్ళని మనం 4:00 వరకు ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది. ఎట్లయినా కేంద్రంలో గవర్నమెంట్ మేమే ఫామ్ చేయబోతున్నాం. ఇక్కడ ఇంత టఫ్ ఫైట్ ఇవ్వడము అనేది ఏదైతే ఉందో, గవర్నమెంట్ అనేది కాంగ్రెస్లో ఉన్నాక కూడా మేము ఇక్కడ టఫ్ ఫైట్ ఇస్తున్నాం కాబట్టి ఇదొక శుభ సూచకంగా మేము తీసుకొని ఇదే ఇన్స్పిరేషన్తో పనిచేస్తే నెక్స్ట్ 2028లో తప్పకుండా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాము అనే ఆశతోని మేము పనిచేయడానికి ఇప్పుడు ఇక్కడ రెడీగా ఉన్నాం. బీజేపీ మూడవసారి అధికారంలోకి వస్తే అక్కడ చూసుకుంటే ఇండియా కూటమి కూడా దాదాపు 250 స్థానాలకు దగ్గర లీడ్లో ఉన్నారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అయితే గట్టి పోటీ ఇచ్చిందని అనుకోవచ్చా? దాదాపు 200 పైగా స్థానాలతోటి వాళ్ళ లీడ్లో అది కాంగ్రెస్ గొప్పతనంగా చూడొద్దు. ఎందుకంటే అక్కడ అది ఉంది ఐఎన్డీఏ కూటమి కాబట్టి. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూటమితో లేకుండానే గవర్నమెంట్ ఫామ్ చేసేలా ఉన్నాం కాబట్టి వాళ్ళు మాతో గవర్నమెంట్గా కాంపిటీషన్గా వచ్చేది లేదు ఎట్లయినా కూడా. ఎందుకంటే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ లేరు. ఆ ఓట్ పర్సంటేజ్ కూడా వాళ్ళ లాస్ట్ టైంకి ఉన్న ఈసారికి ఏం పెద్దగా పెరిగినట్లు లేదు. అదొకటి. రెండో విషయం గమనిస్తే మనం ఇక్కడ ఎట్లయినా మోదీ గవర్నమెంటే ఫామ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇక్కడ మేము అదో వాళ్ళు ఏదన్నా కొత్త చట్టాలు తీసుకొచ్చినప్పుడు, అంటే ఇప్పుడు ఆర్టికల్ 317 రిపీల్ చేసినప్పుడు ఎంత ప్రాబ్లం అయింది? లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సపోర్ట్ ఇవ్వలేదు. సో ఇట్లా దేశం డెవలప్మెంట్ గురించి కానీ దేశ భద్రత గురించి కానీ ఏవైనా చెయ్యాలి అని భారతీయ జనతా పార్టీ చూసినప్పుడు సపోర్ట్ ఇవ్వకుండా ఉండడం అనే చరిత్ర కాంగ్రెస్కి ఉంది. అండ్ ఆ కాంగ్రెస్ మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఐఎన్డీఏ అలయన్స్లో వాళ్ళందరికి కూడా దేశ భద్రత కంటే కూడా వాళ్ళ సెల్ఫ్గా గ్రోత్ అవ్వడము లేదా వాళ్ళు స్కాములు చేసుకోవడం, ఆ స్కాములు చేసినా కూడా వాళ్ళకి ఎట్లాంటి చట్టపరమైన చర్యలు వాళ్ళని తీసుకోవద్దు కాబట్టి వాళ్ళు గవర్నమెంట్లో ఉండడం, ఇంతకుమించి వాళ్ళకి వేరే ఎజెండా లేదు దేశం పట్ల కానీ ఈ సంస్కృతి పట్ల కానీ ఈ దేశంలో ఉన్న ప్రజల పట్ల కానీ ఎట్లాంటిది లేకపోవడం వల్లనే ఈ దేశంలో సమాన నాగరికత అనేది కూడా లేకుండా పోయింది 70 స్వతంత్ర భారతదేశంలో. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తే వీళ్ళు ఏమైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ తీసుకురావాలి భారతీయ జనతా పార్టీ కొత్త చట్టాలు చేసినప్పుడు అని చూస్తుండే, అది మనం అప్పటి వరకు చూసుకోవచ్చు. 4:00 వరకు మనకి తప్పకుండా పోయినసారి కంటే కూడా ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ తెచ్చుకునేది అనేది కనిపిస్తుంది మనకు అక్కడ. పార్లమెంట్ ఎన్నికలను చూసుకున్నా, గతంలో అసెంబ్లీ ఎన్నికలను చూసుకున్నా, తెలంగాణలో బీజేపీ ఓట్ బ్యాంకింగ్ పెరిగిందొచ్చు అనుకోవచ్చా? బీజేపీ బలపడిందని అనుకోవచ్చా? 100% బలపడిందండి. ఎందుకంటే అసెంబ్లీలో కూడా మనం చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ అడ్డుమారి గుడ్డి దెబ్బలా ఫామ్ చేసింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అని ఊహించిందే లేదు అసలు ఎవరు కూడా. కాకపోతే అక్కడ వాళ్ళకు ఏంటంటే 19%తోని ఓటు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిండు. ఒకటి. రెండు, భారతీయ జనతా పార్టీ 8 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన తర్వాత కూడా మిగతాగా 25 నుంచి 30 స్థానాలలో టఫ్ సెకండ్ ప్లేస్లో ఉన్నది. అంటే టఫ్ ఫైట్ ఇచ్చిందనమాట. ఇంత టఫ్ ఫైట్ ఇచ్చిన మేము నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఫామ్ చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే మొన్నటిసారి వచ్చిన దాంతో ఆ ఓట్ పర్సంటేజ్ ఏదైతే పెంచుకుందో భారతీయ జనతా పార్టీ దాన్ని ఇంకా కొంచెం పెంచుకున్నామంటే మేము గవర్నమెంట్ ఈజీగా ఫామ్ చేయగలం. 2028లో చూడండి, భారతీయ జనతా పార్టీ తెలంగాణను మొత్తం కాషాయమయం చేస్తుంది. కమలం పువ్వే భారతీయ జనతా పార్టీ లాగా వికసించబోయి 2028లో చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థే ఉంటారు. పార్లమెంట్ 17 స్థానాలలో బీజేపీ కాంగ్రెస్ మధ్యలో పోటీ అనిపిస్తుంది. 2 అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 0 పరిమితం అయింది. దాన్ని ఎట్లా చూడొచ్చు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ తెలంగాణలో కనుమరుగై పరిస్థితి? 100% అది ఆల్రెడీ కనుమరుగు అయిపోయింది. ఇక్కడ ఏంటంటే మొన్న ప్రజలు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతతోని కాంగ్రెస్కి ఓటేసిండ్రే తప్ప కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి ఒక గొప్ప సీఎం అని ఓటేసింది కాదు. ఒకటి. రెండు, అక్కడే మనకు బీఆర్ఎస్ అధోగతి కనిపించేస్తుంది.
ఇంకెప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లలో ఈ రిజల్ట్ని చూస్తే బీఆర్ఎస్ ఇంకా అయిపోయినట్టే, భూస్థాపితం అయిపోయింది. ఎప్పుడైతే ప్రజలకు వాళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని దురుపయోగం చేసుకున్నా, కళ్ళు నెత్తికెక్కినా వాళ్ళు ఇలా తొక్కేస్తారు, భూస్థాపితం చేసేస్తారు అనే విషయం మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది బీఆర్ఎస్ చరిత్రను గమనించినట్టయితే. 2 సార్లు గవర్నమెంట్ ఫామ్ చేసేసి నేను తెలంగాణ జాతిపిత అని ఈయన అనుకున్నాడు. ఒక్కసారి గవర్నమెంట్లోకి రాగానే వాళ్ళు సోనియమ్మ తెలంగాణ మాత అని వాళ్ళు అంటున్నారు. మరి ఈయన పిత, ఆమె మాత, నెక్స్ట్ పిల్లలు ఎవరో, మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పిల్లలు కావచ్చు, మాకు మాత్రం భారత మాతనే మాకు మాత, మనందరం అంటే హిందూ ముస్లిం అనే తేడా లేకుండా భారతీయ పౌరులందరూ కూడా భరతమాత పిల్లలు. ఇది భారతీయ జనతా పార్టీ ఎజెండా. ఈ కోర్ ఎజెండాతో మేము పనిచేసినప్పుడు భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్గా భారతీయ జనతా పార్టీ వ్యక్తి అవ్వడము పెద్ద విషయం కానప్పుడు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చీఫ్ మినిస్టర్ కావడం అనేది కూడా పెద్ద విషయం కాదు. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినారు కాబట్టి, మొన్న జరిగిన జూన్ 2 సందర్భంగా అప్పట్లో తెలంగాణ ఉద్యమ సమయాన్ని గుర్తు చేస్తూ సుష్మా స్వరాజ్ పాత్ర గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఆ విషయం? ఎంత ట్రై చేసినా కూడా లోపల ఏదుందో అది బయటకు వచ్చేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం అండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దేశం గురించి కానీ, ప్రతి రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ, దేశంలో ఉన్న ప్రజలు, ప్రతి ఒక్క పౌరుడి భవిష్యత్తు గురించి కానీ ఆలోచించేది భారతీయ జనతా పార్టీ. నిస్వార్థమైన నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని ఎట్లనో లాగా ఎవరైనా గుర్తించాల్సి వస్తుంది. మరీ దుర్మార్గపు రాజకీయ చరిత్ర ఉన్న వాళ్ళు గుర్తించకపోవచ్చు కానీ, కొద్ది గొప్ప మనస్సాక్షి అనే ఉన్న ఏ రాజకీయ నాయకుడికైనా కూడా భారతీయ జనతా పార్టీ ఎజెండాలు కానీ, భారతీయ జనతా పార్టీకి దేశం పట్ల ఉన్న నిబద్ధత కానీ, భారతీయ జనతా పార్టీకి దేశ ప్రజల పట్ల ఉన్న బాధ్యత కానీ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గుర్తిస్తారు. అలా గుర్తిస్తారు అని చెప్పడానికి నిదర్శనం రేవంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నేత అయిన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారిని ఒప్పుకోవడం. సార్ కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రధానంగా ఏ అంశాలకు పటం కట్టినని అనుకో? భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా ప్రజలందరి మధ్య సఖ్యత ఉండేలాగా చూస్తుంది. అది హిందువులు ముస్లింలు అనే డివిజన్ ఉండదు. ఎందుకంటే 80 భారతీయ జనతా పార్టీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓటర్స్ ఉంటారండి. ఒకటి హిందుత్వ కట్టర్ హిందూ ఓటర్స్ ఒకరు ఉంటారు, నేషనలిస్ట్ ఓటర్స్ ఉంటారు. వాళ్ళు దేశం గురించి మోదీ ఏం చేసిండ్రు అని చూస్తారు. మోదీ చూసినట్టయితే మోదీ 10 ఇయర్స్ కాలంలో Article 370 రిపీల్ చేయడం కానీ, నెక్స్ట్ ఆర్మీకి సరైన ఫెసిలిటీస్ అందించడం కానీ, సర్జికల్ స్ట్రైక్స్ చేయించి ఆర్మీ లోపల ఆర్మీ జవాన్ల మనోభావాన్ని పెంచడం కానీ, ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏమైపోతుందంటే నేషనలిస్ట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపించారు. ఇంకా న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్మెంట్ స్కీమ్స్ ఇస్తారు. ఎలాంటి స్కీమ్స్ భారతీయ జనతా పార్టీ తెచ్చింది, ఆ స్కీమ్స్ వల్ల ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఇవన్నీ గమనించిన వాళ్ళు కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓట్ వేయడం వల్లనే 40% ఆఫ్ ఓట్ షేర్ అనేది మేము తీసుకున్నాం. 40% ఓట్ షేర్, ఆల్మోస్ట్ 35 నుంచి 40% ఓట్ షేర్ ఒక్క పార్టీకి వచ్చిందంటే అది చిన్న విషయం కాదు, అది చాలా గొప్ప విషయం. అసలు లాస్ట్ టైం 2019లో 30+లనే గవర్నమెంట్ ఫామ్ చేసినాం. ఇప్పుడు 35 to 40% వరకు ఓట్ షేర్ పెంచుకున్నాము అని అంటే ఇట్స్ ప్రజల పట్ల, ప్రజలకు మా పట్ల ఉన్న విశ్వాసాన్ని మేము గుర్తించి ప్రజలకు అనుగుణంగా ఏం చేయాలి అనేది. అంటే ప్రతి పౌరుడికి అంటే ఇప్పుడు చిన్నగా గమనించినట్టు అమిత్ షా గారు చెప్పారు సమాన నాగరికత అని. అంటే ప్రజల మధ్యలో విభేదాలు ఉండొద్దు, అది హిందూ కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ కులమైనా కానీ, ప్రజల మధ్యలో విభేదాలు లేకుండా అందరూ సమానంగా సఖ్యంగా అందరికీ ఈక్వల్ ఫెసిలిటీస్ అందేలాగా చూడడం అనేది ఉద్దేశం అన్నమాట. ఆ ఉద్దేశాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. దానికి కావాల్సిన చట్టాలు ఏవైతే చేయాలి అని అనుకుంటున్నారో వాటికి సంబంధించి చేయడం అనేది జరుగుతుంది. మీరు అనుకున్న లక్ష్యం 400 సీట్లలో మొత్తానికి బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయండి ఫైనల్? ఎన్ని సీట్లు అని ఇందాక అనుకున్న దానికంటే ఓట్ పర్సంటేజ్ పెరిగిందనేది హ్యాపీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మోదీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నారు అనేది హ్యాపీగా ఉంది. ఓట్ పర్సంటేజ్ పెంచుకున్నందుకు మా పట్ల మాకు ప్రజలు ఇస్తున్న బాధ్యతను ఇంకా పెరిగింది. సో ఇవన్నిటిని క్యాల్కులేట్ చేసుకొని 4 o'clock వరకు మనకు క్లియర్ నెంబర్ వచ్చేస్తుంది. 4 o'clock వరకు వచ్చినాక చూద్దాము. కానీ అయినా కూడా మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్. నరేంద్ర మోదీ గారు హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అవ్వడము అనేది మన దేశానికి, మన జాతికి, మన సంస్కృతికే కాదు ప్రపంచమంతటికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఆయన ఒక నిష్కలంక చరిత్ర కలిగిన ఒక రాజకీయ నాయకుడు. అలాంటి నాయకులు అసలు దేశంలో లేరనే చెప్పొచ్చు. ఆయన ఒక కొత్త చరిత్రను తీసుకొచ్చిండు, హ్యాట్రిక్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సో ప్రజలందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు.